మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీని వీడారు. తెదేప సభ్యత్వానికి పొలిట్ బ్యూరో పదవికి నామా రాజీనామా సమర్పించారు. ఇటీవల ఖమ్మం నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం చవిచూశారు. కొద్ది రోజులుగా నామా భవిష్యత్ కార్యాచరణపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. చివరకు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్న నామా ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసినట్లు సమాచారం. ఖమ్మం పార్లమెంటు తెరాస అభ్యర్థిగా టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు తెదేపాకు రాజీనామా సమర్పించారు. తెరాసలో చేరడం దాదాపు లాంఛనమేనని సమాచారం.